మనలో చాలామంది అంటూ ఉన్నారు, ఏం చేసినా కలిసి రావట్లేదండి, ఎంత సంపాదించినా కూడా నా సంపాదన చెల్లెలు సంచిలో వేసినట్లే ఉంది, నా సంపాదన ఏమి నా చేతుల్లో నిలవట్లేదు అని చెప్పే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఏ పని చేద్దామన్నా నష్టమే ఎదురవుతుంది, ఏ కష్టం చేసినా కూడా లాభం అనేది రానే రావట్లేదండి, ఏది చేద్దామన్నా సరే నష్టమే నష్టమే నష్టమే, ఎక్కడికి వెళ్ళినా కీడే నా వెంట వస్తుంది అని చెప్పే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఈ వర్తమానం పెట్టిన సహోదరి సహోదరుడా, మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? అయితే ఈ వర్తమానం మీకోసమే. ఈ వర్తమానం అయిపోయిందాక వినండి, తప్పకుండా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడతారు. ఒక మాట చెప్తా వినండి, ఆత్మీయ జీవితంలో ఓడిపోయిన వ్యక్తులు ప్రపంచంలో అన్ని విషయాల్లో ఓడిపోతారు, ఆత్మలో వర్ధిల్లుతున్న వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడ కూడా ఓడిపోనే ఓడిపోరండి. సౌలు గొలియాతుని జయించలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సౌలు ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోయాడు కాబట్టి గొలియాతును జయించే విషయంలో కూడా ఓడిపోయారు. దావీదు గొలియాతును జయించడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదు ఆత్మలో వర్ధిల్లుతున్నాడు కాబట్టి దావీదు గొలియాతుని జయించగలిగాడు. నేనేమంటానంటే, మీరు ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోతే అన్ని విషయాల్లో ఓడిపోతారు, మీ ఆత్మీయ జీవితం సరిగా ఉండకపోతే మీ జీవితం కూడా సరిగా ఉండదు. ఏం చేసినా కలిసి రావట్లేదండి, ఎంత సంపాదించినా చెల్లెలు సంచిలో వేసినట్లే ఉంది, ఏది చేద్దామన్నా కూడా కీడే ఎదురొస్తుంది, కీడు వెంట కీడు, కీడు వెంట కీడు, ఒకదాని వెంట ఒకటి నష్టమే ఎదురవుతుందండి అని చెప్పే వ్యక్తులు, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకసారి మీరు పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుడు మన ఆశీర్వాదాన్ని మన ఆధ్యాత్మిక జీవితానికి ముడిపెట్టాడండి. నీ ఆశీర్వాదం అనేది నీ ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉంది. నీ ఆత్మీయ జీవితం సరిగా ఉంటే ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. నీ ఆత్మీయ జీవితం సరిగా లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించడు. దేవుడు ఒక క్రమం పెట్టుకున్నాడు, ఆయన ఒక రూల్ పెట్టుకున్నాడు, నువ్వు సరిగా ఉంటే నిన్ను ఆశీర్వదిస్తా. నీ ఆత్మీయ యాత్రలో నువ్వు సరిగా నువ్వు ముందుకు వెళ్ళగలిగితే, నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో నేను నీకు తోడై ఉంటా, నేను నీకు సహాయం చేస్తా, నిన్ను బలపరుస్తా, అన్ని విషయాల్లో నీకు తోడైండి, నిన్ను నడిపిస్తా అని ఆయన ఒక రూల్ పెట్టుకున్నాడు. ఆయన తన పెట్టుకున్న తన చిత్తానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఆయన పనిచేయడు. నీ ఆత్మీయ జీవితం సరిగా లేకుండా దేవా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నాకు నా జీవితంలో మేలు చేయి అని చెప్పేసి అంటే దేవుడిని ఆశీర్వదించడు. నీ ఆత్మీయ జీవితం సరిగా ఉంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆత్మీయ జీవితంలో మీరు ఓడిపోతే అన్ని విషయాల్లో మీరు ఓడిపోతారు, ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే ఫిజికల్ లైఫ్ కూడా సరిగా ఉండదండి. మీరు ఆత్మలో వర్ధిల్లే వ్యక్తులైతే అన్ని విషయాల్లో వర్ధిల్లుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు, సౌఖ్యముగా ఉండాలని చెప్పేసి నేను నీకోసం ప్రార్థిస్తున్నానని చెప్పేసి భక్తుడు అన్నాడండి. ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. నీ ఆత్మీయ జీవితానికి నీ ఆశీర్వాదానికి దేవుడు ముడిపెట్టాడు. ఆత్మీయ జీవితం సరిగా లేని వ్యక్తులకు ఆశీర్వాదాలు రానే రావు. యెహోవా దేవుని ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తులు నిజంగా ఈ లోకంలో చాలా గొప్ప వ్యక్తులు. ఎవరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారో తెలుసా? ఎవరైతే ఆత్మీయంగా ముందుకు సాగిపోతారో వారు మాత్రమే ఆశీర్వాదానికి అర్హులు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ యాత్ర ఎలా ఉంది? ఒకనకప్పుడు గంటలు గంటలు ప్రార్థన చేసే నీవు ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఒకనకప్పుడు దేవుని కోసం రోషంగా జీవించిన నీవు ఇప్పుడు ఎందుకు జీవించలేకపోతున్నావు? ఒకనొకప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితం అద్భుతంగా ఉంది, నీ ఆత్మీయ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది, ఇప్పుడు నీకు సరైన ఆధ్యాత్మిక జీవితం లేదు, నీకు సరైన ఆత్మీయ జీవితం లేదు, సమస్తాన్ని పోగొట్టుకొని లోకంలో ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఇంకెలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? ఇంకెలా దేవుని ఆశీర్వాదాలకి నువ్వు హక్కుదారుడిగా మారతావు? ఆత్మీయ జీవితం సరిగా లేని వ్యక్తులు దేవుని ఆశీర్వాదాలకు ఎప్పుడు కూడా దూరస్తులే. దేవునికి దూరం అయిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ఆశీర్వాదాలకు దూరమవుతున్నాడండి. దేవునికి దూరం అయిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కష్టాలకు, సమస్యలకు, వేదనకు, బాధలకు, నష్టాలకి, శాపాలకి దగ్గరవుతున్నాడండి. దేవుడు ఒక వ్యక్తిని సరిచేసి వాడుకుంటాడు, కానీ వాడుకున్న తర్వాత సరిచేయడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ముందు నిన్ను సరిచేస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసి అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే నువ్వెప్పుడు దేవుని ఆశీర్వాదాలకు వ్యతిరేకవే. నీ ఆశీర్వాదానికి నీ ఆధ్యాత్మిక జీవితం కారణమన్న సత్యాన్ని ఎరిగి
ఒక్కసారి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈనాడు చాలామంది విశ్వాసులకు, చాలామంది క్రైస్తవులకు సరైన ఆధ్యాత్మిక జీవితాలు లేదు, సరైన ప్రార్థనా జీవితాలు లేవు, సరైన స్తుతి లేదు, సరైన కృతజ్ఞత లేదు. ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు, దేవా నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి అంటున్నారు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, దేవా నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి అంటున్నారు. మరల చెప్తున్నా, నీ ఆధ్యాత్మిక జీవితం సరిగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనటంలో సందేహం లేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.